తమ్ముణ్ణి తల్లిని చూసేందుకు ఆనందంగా వచ్చాడు. ఆ ఆనందం తల్లికి ఎంతోసేపు నిలవలేదు. ఒకేసారి ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకుంటానని ఆమె అనుకోలేదు. సరదాగా గడపడానికి వెళ్లిన కొడుకులు అనంత లోకాలకు వెళ్లిపోతారని ఊహించలేదు. అనుకోని ఈ సంఘటన కుటుంబంలో విషాదాన్ని నింపింది. సరదా వారి ప్రాణాలను బలి తీసుకుంది. అన్నదమ్ముల మరణం కుటుంబాన్ని కలచివేసింది. మేడ్చల్ జిల్లా షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన జరిగింది. అల్వాల్ ఎక్సెల్ ఆసుపత్రిలో హోమియోపతి వైద్యులుగా పనిచేస్తున్న నందన్ గౌతమ్లు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. నందన్ వారణాసి నుంచి హైదరాబాద్కు వచ్చి హోమియోపతి డాక్టర్గా స్థిరపడ్డాడు. తల్లితో కలిసి అల్వాల్లో ఉంటున్నాడు. అయితే తల్లి సోదరుని చూసేందుకు గౌతమ్ బీహార్ నుంచి వచ్చాడు. ఆదివారం అవడంతో సరదాగా గడిపేందుకు అన్నదమ్ములిద్దరూ షామీర్పేట చెరువు దగ్గరకు వెళ్లారని పోలీసులు చెబుతున్నారు. చెరువు వద్ద సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి ఒకరు చెరువులో పడిపోయారని పోలీసులు అంటున్నారు. దీంతో సోదరుని రక్షించుకునేందుకు మరొకరు చెరువులో దూకడంతో ఇద్దరూ మునిగిపోయారు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో చెరువులో గల్లంతయ్యారని తెలుస్తోంది. ఎక్సెల్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు. తర్వాత అతని అన్న గౌతమ్ వారణాసిలో ఆయుర్వేదిక్ డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఈ గౌతమ్ అనేటైన 1 వీక్ బ్యాక్ నందన్ని చూడడానికి అల్వాల్కి వచ్చిండు. వాళ్ళిద్దరు కలిసి నిన్న సాయంత్రం 6:30 తన బైక్ మీద, ఎఫ్జెడ్ బైక్ మీద షామీర్పేట లేక్ చూడడానికి షామీర్పేట లేక్ దగ్గరకు వచ్చి లోపలికి లేక్ దగ్గరకు వచ్చేసి బండి ఎక్కడ పెట్టి వాళ్ళక్కడ లేక్ దగ్గర ఫోటోలు దిగడమో లేకపోతే ప్రమాదశాత్తు దాంట్లో డీప్ లేక్ ఉన్నది, ఇది 30 ఫీట్స్ వరకు ఉంటుంది. అయితే నందన్కి సంబంధించిన మనం వచ్చి చూస్తే నందన్కి సంబంధించిన బ్యాగు, ఫోన్లు, తర్వాత అతని షూ కూడా అక్కడ పడి ఉండడం జరిగింది. నందన్ కనిపించడం లేదని స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడిందని స్నేహితులు చెబుతున్నారు. గజ ఎత్తగాళ్ల సహాయంతో మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. ఇక్కడికి వచ్చాడు జాబ్ చేయడానికి. వాళ్ళ పేరెంట్స్ అందరూ వేరే స్టేట్లో ఉంటారు. యూస్ టు స్టే హియర్ అల్వాల్లోనే ఉంటాడు. వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ రీసెంట్లీ మూవ్డ్, తనతో పాటు రీసెంట్గా వాళ్ళ బ్రదర్ వచ్చారన్నమాట. వాళ్ళ మదర్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళ ఫాదర్, ఇంకా వాళ్ళ బ్రదర్, వాళ్ళ వైఫ్ అండ్ కిడ్స్ వాళ్ళందరూ వేరే స్టేట్లో ఉంటారన్నమాట. ఇష్యూ తెలియగానే దక్కే ఈరోజు మార్నింగ్ వచ్చారు. ఉన్నత చదువులు చదివి వైద్య వృత్తిలో స్థిరపడ్డ అన్నదమ్ములిద్దరూ ప్రమాదవశాత్తు చనిపోయిన ఘటన స్థానికులను కలచివేస్తోంది.